అందరికీ నమస్తే, నేను రామారు. వెల్కమ్ టు సాయిరాం టెర్రస్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో మందార మొక్కల గురించి మీకు చెప్తాను. నా దగ్గర మొత్తం 7 రకాల మందార చెట్లు ఉన్నాయి. ఇది ఒక రకం. ఈ బకెట్లో పెట్టాను. ఈరోజు దీనికి 3 పువ్వులు పూస్తున్నాయి. సో ఫస్ట్ నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో అవి చూపిస్తాను, చూడండి. ఇది ఒకటి, ఇది ముద్ద మందారం, పెద్ద సైజు మందారం. ఇది ముద్దలో ముద్దలో ఇది పెద్ద సైజు. యాక్చువల్లీ ఈ మొక్క చనిపోతున్న స్టేజ్ నుంచి నేను కాపాడుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చారు, ఉపేందర్ ఫ్రమ్ మిర్యాలగూడ కూడా. తను నన్ను చూడ్డానికి వచ్చి నాకు చెట్లు అంటే ఇష్టం అని చెప్పని దీన్ని నాకు గిఫ్ట్గా కొనిచ్చి వెళ్ళారు. అండ్ ఇది నాటు మందారం, కొమ్మ తెచ్చి బకెట్లో పెట్టానని మీకు చెప్పాను కదా. అది ప్రతిరోజు పువ్వులు వస్తూనే ఉన్నాయి దీనికి. అండ్ ఇది ఒక మందారం, ముద్ద మందారం. ఇది కూడా పెద్ద సైజు మందారం. ఇది ఇంకా విచ్చుకోలేదు, ఇప్పుడు హాఫే విచ్చుకుంది. దీనిది ఇంకొక ఫ్లవర్ నా దగ్గర ఉంది, అది మీకు నేను అది కూడా చూపిస్తాను. ఇంతకుముందు తీసిన క్లిప్పింగ్. అండ్ ఇది పింక్ ఒంట్రెక్క మందారం, చిన్నది. ఇది కూడా విపరీతంగా పూలు పూస్తూ ఉంటుంది. ఈరోజు దీనికి 2 వచ్చాయి. చిన్న మొక్క ఇది, 2 పూలు ఉన్నాయి. దీంట్లోనే తులసి ఉంది, టొమాటో మొక్కలు ఉన్నాయి. వీటిని సపరేట్ చేసేయాలి. తీద్దాం అనుకుంటే నవరాత్రులు అని చెప్పని వదిలేసాను, తులసి మొక్కను తీయలేదు. ఇది ఒక మందారం, ముద్ద మందారం. ఇది కూడా కొమ్మ అంటుకట్టింది. చిన్న సైజు ముద్ద మందారం ఇది, ఇంకా ఫ్లవర్ రాలేదు. దీంట్లో యాపిల్ చెట్టు పెట్టాను ఫస్ట్, మనం అమెజాన్లో బుక్ చేసి తెచ్చుకున్నది. మన దగ్గర బ్రతకలేదు యాపిల్, మన క్లైమేట్ని తట్టుకోలేకపోయింది, ఎండిపోయింది అది కంప్లీట్గా. షేడెడ్లోనే పెట్టాను నేను, నీడకే పెట్టాను కానీ బ్రతకలేదు. సో దాంట్లో ఈ కొమ్మ అండ్ ఒక టొమాటో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది మిరప మందారం, మిర్చి మందారం. ఇదైతే ప్రతిరోజు 3-4 పువ్వులు వస్తూనే ఉంది. అండ్ ఇది వన్ డేలో రాలిపోవట్లేదు. మిగతా మందారాలన్నీ ఒక్క రోజులోనే అవి పూసేసి మళ్ళీ వాడిపోయి రాలిపోతాయి. ఇవి 3 డేస్ ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇవి అసలు రాలిపోవట్లేదు తొందరగా. 3 డేస్ మొక్కన ఫ్రెష్గా ఉంటున్నాయి. సో ఇవి మొత్తం నా దగ్గర ఉన్న మందార మొక్కలు. ఈ మందార మొక్కలకి మెయిన్ వచ్చే డిసీజు, ఫస్ట్ డిసీజు మిల్లీబగ్స్ అటాక్ అవ్వడం. ఈ మిల్లీబగ్స్ పిండి నల్లి అంటాం కదా, తెల్లగా ఉంటుంది, ఆ మిల్లీబగ్స్ అటాక్ అవుతాయి. సో వాటికి మనం వాటర్ బాటిల్లో, వాటర్ స్ప్రే బాటిల్లో వాటర్ పోసేసి ఫోర్స్గా వాటిని ఫస్ట్ స్ప్రే చేయాలి వాటి మీద. అవి కింద రాలి పడిపోతాయి. లేదు అంటే చేతులతోటి వాటిని తీసేయచ్చు. మిల్లీబగ్స్ని చేతులతో తీసేయాలి, లేదంటే స్ప్రేయర్ బాటిల్లో వాటర్ పోసేసి ఫుల్ ఫోర్స్ తోటి కనుక మనం స్ప్రే చేసామంటే అవి కింద పడిపోతాయి. ఇంకా అవి పోవట్లేదు అంటే మనం చేతులతోటి తీసేసి నలిపేయచ్చు వాటిని. అండ్ ఇంకా చీమలు చూసారా, ఈ పువ్వు మీద ఎలా పాకుతున్నాయో ఎర్ర చీమలు. మీకు చూపించడానికి నేను ఇలాగే వదిలేసాను, దీనికి ఏం చేయలేదు. ఎర్ర చీమలు బాగా వస్తాయి చెట్లకి. చూడండి మట్టి అంతా ఎలా తోడేశాయో, కింద నుంచి తోడాయి, లోపల మొక్కల్లో కూడా మట్టి తోడేశాయి. సో వీటికి మనం వెనిగర్ స్ప్రే, 1 లీటర్ వాటర్లో 5 ml వెనిగర్ యాడ్ చేసేసి మనం మొక్కల మీద స్ప్రే చేసామంటే చీమలు వెళ్ళిపోతాయి. లేదంటే పసుపు వాటర్ అయినా స్ప్రే చేయొచ్చు, లేదా పసుపు డైరెక్ట్గా స్ప్రే వాటి మీద చల్లినా కూడా ఈ చీమలు వెళ్ళిపోతాయి.
నాకైతే ఈ చీమల సమస్య ఒకటే. ఈ ఒక్క కుండీకే, ఈ ఒక్క చెట్టుకే తరచుగా చీమలు ఎక్కడం ఉంటుంది. వేరే ఏ మొక్కకు కూడా నాకు ఎట్లాంటి పెస్ట్ అటాక్ అవ్వలేదు. మిల్లీబగ్స్ కూడా నా దగ్గర అటాక్ కాలేదు ఇంతవరకు. మందార మొక్కలకి ఎక్కడన్నా ఒకటి అట్లా కనిపించిందంటే నేను వెంటనే చేత్తోటే తీసేస్తుంటాను. ఇది ఎందుకో తెలియదు, కంప్లీట్గా చనిపోబోతున్న స్టేజ్లో నుంచి మళ్ళీ నేను ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చుకుంటూ దీన్ని కాపాడాను. నేను నా మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ సేమ్ అండి, అన్నిటికీ ఒకే రకంగా ఇస్తాను. ఒక్కొక్క మొక్క ఒక్క విధంగా ఏమి ఇవ్వను. వీటన్నిటికీ ఎగ్ ఆయిల్ ద్రావణం, ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్, మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ తోటి తయారు చేసుకుంటాం కదా, అవి ఎగ్ ఆయిల్ ద్రావణాలు అండ్ బీట్రూట్ ద్రావణం. బీట్రూట్ ద్రావణం ఇచ్చినా కూడా పూల మొక్కలు చాలా బాగా పువ్వులు పూస్తాయి. సో ఇవన్నీ నేను లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇస్తుంటాను. అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ ఒక గుప్పెడు వేస్తుంటాను. మట్టి మిశ్రమానికి వస్తే సేమ్, మనం ఫండమెంటల్ మట్టి మిశ్రమం ఉంటుంది కదా, 30% మట్టి, 30% కోకో పీట్, 30% వెర్మి కంపోస్ట్ అండ్ 10% వేపపిండి, ఇవన్నీ కలుపుకొని మనం మొక్కల్ని పెట్టుకోవాలి. మన పూజలో వాడుకునేటప్పుడు ఈ మందార పువ్వు ఒక్కటి పెట్టినా చాలండి, నిండుగా కనపడతాడు దేవుడు, చాలా బాగుంటుంది. సో ఈ మందారాలను కూడా మన గార్డెన్లో పెంచుకోవడం చాలా ఈజీ. కొమ్మల నుంచి ఈజీగా పెంచుకోవచ్చు అండి మందారాలని, కొమ్మలు తీసుకొచ్చి పెట్టి పెంచుకోవచ్చు. అలాగే మీరు నర్సరీ నుంచి అయినా తీసుకొచ్చుకొని పెంచుకోవడానికి ట్రై చేయండి. మందార పూలు కూడా కేర్ ఎక్కువేమి ఉండదు. ఒక మెయిన్ అటాక్ అయ్యేది మాత్రం మిల్లీబగ్స్. ఆ మిల్లీబగ్స్ అటాక్ అవ్వకుండా చూసుకొని అవి వచ్చినప్పుడు చేతులతో నలిపేసుకుంటే సరిపోతుంది. సో మనకి రెగ్యులర్గా ఇంట్లోకి కావాల్సిన పూలు మన గార్డెన్లోనే దొరుకుతాయి. బయట కొనకుండా ఇంట్లోనే మనం ఇలా పూలు పూయించుకొని దేవుడికి పెట్టుకుంటే ఎంతో బాగుంటుందని నా ఫీలింగ్. సో ఈ మందార పూలను కూడా మీరందరూ మీ ఇంట్లో పెంచుకుంటారని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీ రామారావు.